థియేటర్స్ లోకి వచ్చే ఏ సినిమాకైనా ముందుగా కావాల్సింది పాజిటివ్ రివ్యూస్ సినిమా బాగుందనే టాక్ గత నెల సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ఓ సినిమాకు ఇలాంటి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి సినిమా చూసిన వాళ్ళు అందరూ సూపర్ బంపర్ అన్నారు కట్ చేస్తే మూవీ యావరేజ్ గా నిలిచింది ఇప్పుడు ఆ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుంది కనీసం ఓటీటీలో అయినా సినిమా సూపర్ హిట్ అవుతుందా నైన్టీ డైరెక్టర్ ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ సెప్టెంబర్ ఇరవై దేవరతో పాటు పోటీగా అటు తమిళంలో ఇటు తెలుగులో సత్యం సుందరం అనే సినిమా రిలీజ్ అయింది సినిమా చూసిన వాళ్లందరూ మూవీ బాగుందన్నారు ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ సేమ్ టాక్ వచ్చింది కార్తి అరవింద్ స్వామి ఇద్దరూ పోటీపడి నటించారు సహజ పాత్రలో జీవించారు థియేటర్కు వెళ్లిన ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు అయినా సరే సత్యం సుందరం బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలవలేకపోయింది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇలా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు డబ్బులు తెచ్చుకోవడంలో టికెట్లు తెగడంలో వెనకపడుతుంటాయి ముప్పై కోట్ల నుంచి యాభై కోట్ల బడ్జెట్ తో సత్యం సుందరం తెరకెక్కినట్లు సమాచారం ఇందులో ముప్పై ఐదు కోట్లు ఇండియాలో అలాగే మరో పదిహేను కోట్లు ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది అయితే ట్రేడ్ వర్గాలు మాత్రం సత్యం సుందరం యావరేజ్ అని ముద్రవేశారు దేవరకు పోటీగా కాకుండా మరో డేట్ కు ఈ సినిమా వచ్చి ఉంటే మంచి వసూళ్లు వచ్చి ఉండేవని సినిమా పండితులు చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతోంది మరి ఓటీటీలో రిలీజ్ తర్వాత అయినా సత్యం సుందరంకు దక్కాల్సిన క్రెడిట్ దక్కుతుందా లేదా అన్నది తెలియాలంటే అక్టోబర్ ఇరవై ఐదు వరకు వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే అదే రోజు ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది